పోరాటాలు ఉద్యమాలు 60 సంవత్సరాల పైగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ నేపథ్యం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తూ కొత్త రాష్ట్రమైన తెలంగాణకు బంగారు తెలంగాణ నిర్మించాలని చేసే దాంట్లో కాంగ్రెస్ తోటే సాధ్యమనే నినాదంతో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా మన ప్రాంతాన్ని సందర్శించడం రేపు 25వ తేదీన ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించడం సుమారు 1:30 ప్రాంతంలో వస్తారని టైం విల్ బి కన్ఫర్మ్డ్ ఎగ్జాక్ట్లీ 1:30 ఆ ప్రాంతంలో ఈ నేపథ్యంలో సుస్థిర పాలన సుపరిపాలన సామాజిక భాగస్వామ్యం ఆత్మగౌరవం బంగారు తెలంగాణ ఈ 5 విధానాలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ముందుకెళ్తా ఉన్నది. నినాదం జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై సోనియా. విధానం సుస్థిర పాలన, స్టేబుల్ గవర్నమెంట్, సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్, సామాజిక భాగస్వామ్యం, సోషల్ ఇంజనీరింగ్ అండ్ సోషల్ ఇన్వాల్వ్మెంట్, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ బంగారు తెలంగాణ, ద గోల్డెన్ తెలంగాణ. ఈ అంశాల మీదనే ప్రజల ముందుకెళ్తున్నాం. ఈ నేపథ్యంలో ఈనాటి రాజకీయాలు, తెలంగాణ ఆవిర్భావం, దేశంలో ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం, ఈ తెలంగాణ డిమాండు 60 సంవత్సరాల నుంచి ముందున్నప్పటికీ కూడా 1969లో కాంగ్రెస్లోని పెద్దలే ప్రజా ఉద్యమాన్ని తీసి తెలంగాణ అంశాన్ని మరొకసారి ప్రస్తావింపజేయడం, అంతకుముందు 1956 కంటే ముందు కూడా కాంగ్రెస్ పెద్దలే విశాలాంధ్ర వద్దు, నాన్ముల్కి గో బ్యాక్, నిజాం ప్రాంతంలోని తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలన్న ఆకాంక్ష ఈనాటిది కాదు, ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజల హృదయాల్లో, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ వారు ప్రత్యేకంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తూ తెలంగాణ ఆవిర్భావం కోసం కృషి చేశారు. 1969 ఉద్యమం తర్వాత ఆనాడు చెన్నారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పెద్దలే ప్రజాసమితిగా ఏర్పాటు అయి తెలంగాణలో 14 పార్లమెంట్ సీట్లలో 11 పార్లమెంట్ సీట్లు గెలిచిన సందర్భం గుర్తుంచుకోవాలి. అంటే కాంగ్రెస్లోని పెద్దలే తెలంగాణ కావాలన్నప్పుడు తెలంగాణ ప్రజలు అంత పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. ఇది ఒక చారిత్రాత్మక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలలో. అది వేరే వాళ్ళు పెట్టిన పార్టీ కాదు, కాంగ్రెస్లోని పెద్దలే పెట్టిన పార్టీ. కాంగ్రెస్ బాబు, కాంగ్రెస్లోని పెద్దలే ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చేసిన నేపథ్యం. ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు కాబట్టే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు. తర్వాత 2000లో 42 మంది శాసనసభ్యులం, అందులో మొదటి సంతకం నాదిగా సోనియా గాంధీని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని కోరాము. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో 26 రాష్ట్రాల ఏర్పాటు కోసం డిమాండ్లు ఉండగా ఒక్క తెలంగాణ అంశంలోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్పించారు. ఆ తర్వాత యూపీఏ కామన్ వెన్యూ ప్రోగ్రాంలో కానీ, ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రసంగాల్లో కానీ, ప్రణబ్ కుమార్ ముఖర్జీ కమిటీ కానీ, ఇవన్నీ కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర విషయంలో సమన్వయం తీసుకురావడానికి చేసిన ప్రక్రియ. అది కూడా కాంగ్రెస్ చేసిందే ప్రక్రియ. ఇక 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణ నినాదంతో ముందుకొచ్చారు. ఈ ఉద్యమంలో అప్పటి నుంచి కూడా విద్యార్థులు, ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు, రాజకీయ పార్టీల నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలో ఉన్నారు. ఇది ఏ ఒక్కరి సొంత ఉద్యమం కాదనేది గుర్తుంచుకోవాలి. ఆనాడు 69లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉద్యమం చేత
ప్రజల మద్దతు పొందితే 2004లో కాంగ్రెస్ ద్వారానే వస్తుంది అని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేకంగా పొత్తులు పెట్టుకున్న నేపథ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే విభిన్న అడుగులు వేసిన నేపథ్యంలో పొత్తు పెట్టుకుంది. ఆ నేపథ్యంలో ఒప్పందానికి భిన్నంగా ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేసింది. ఇది పబ్లిక్ మీటింగ్ కాబట్టి కాదు కాబట్టి మీకు చాలా వివరంగా చెప్తే బాగుంటుంది. అయ్యే వాళ్ళ కుర్చీలు కావున కొంతమందికి ఆ నేపథ్యంలో 46 సీట్లు అంటే మాట తప్పి 50 సీట్లకు పోటీ చేసినా 26 సీట్లు మాత్రమే వచ్చాయి. ఏది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ వస్తుందని అనుకున్న నేపథ్యంలో 26 సీట్లు, 119లో 26 సీట్లు. ఆ రోజు కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్నే సమర్థించినారు. తెలంగాణలో 50 సీట్లకు పైగా కాంగ్రెస్కు లభించినాయి. అంటే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా, టీఆర్ఎస్కు సగం సీట్లు రాకపోయినా కాంగ్రెస్కు మూడింట్లో 200 సీట్లు పోటీ చేసిన దాంట్లో కాంగ్రెస్కు వచ్చాయి. అంటే కాంగ్రెస్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పట్ల ఉన్నారు. 5 సంవత్సరాల నేపథ్యంలో తెలంగాణ ప్రకటన, చిదంబరం ప్రకటించిన నేపథ్యంలో వచ్చిన చారిత్రక అంశాలు కొంత ఆలస్యం చేయడం వల్ల 2009లో తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వట్లేదు అని నిలదీస్తూ, కాంగ్రెస్తో రాదని ప్రజలకు చెప్తూ, కాంగ్రెస్ను ఓడగొట్టడానికి ఇతర ప్రతిపక్షాలతో, తెలంగాణను అడ్డుకున్న తెలుగుదేశంతో, తెలంగాణకు మద్దతివ్వని సిపిఎంతో, రాజకీయ కోణంలో సిపిఐ కూడా వాళ్లతో కలిస్తే మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్ను ఓడించడానికి, తెలంగాణ సాధించడానికని చెప్తూ చేసిన ఎన్నికల ప్రచారంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ 46 సీట్లకు ఒప్పుకొని 52 సీట్లలో పోటీ చేస్తే కేవలం 10 సీట్లలోనే గెలిచిన వాస్తవాన్ని గుర్తించాలి. అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని 2004లో కానీ 2009లో కానీ నమ్మలేదు, విశ్వసించలేదు, ఈనాడు కూడా విశ్వసించలేదు, అది వేరే కారణం చెప్తాను. కానీ కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ వస్తుందన్న ఆశ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నమ్మారు తెలంగాణ ప్రజలు. ఇస్తలేదని చెప్తున్న నేపథ్యంలో కూడా ఆ పార్టీల మీద నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో 54 సీట్లు తెలంగాణలో గెలుచుకున్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎవరే మాట్లాడినా మొదటి నుంచి ఉద్యమం కాంగ్రెస్ చేసింది. మొదటి నుంచి ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్నే 1969 పోరాటం తర్వాత ప్రజలు గుర్తించారు. 2004లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గుర్తించారు. 2009లో కూడా కాంగ్రెస్ను గుర్తించారు. ఇది చారిత్రక సత్యం. ఈ నేపథ్యంలో 2009లో సోనియా గాంధీ గారు కరీంనగర్కు వచ్చిన నేపథ్యంలో ఈ బలిదానాలు, కుటుంబాల త్యాగాలు, ఉద్యమాలు, పిల్లల చదువులు, దురదృష్టమైన సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఒక తల్లిగా, ఈ దేశ నాయకురాలిగా, ఇన్ని ఉద్యమాలు చిన్న రాష్ట్రాలకు ఉన్నప్పటికీ, ప్రత్యేక రాష్ట్రాలకు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష చాలా రోజుల నుంచిదననే అభిప్రాయంతో తెలంగాణ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని ప్రకటన చేసి, మొదట కాంగ్రెస్ పార్టీలోని వివిధ రాష్ట్రాల పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఉన్న నేపథ్యంలో వారిని ఒప్పించడం మొదటి స్టెప్. కాంగ్రెస్ పార్టీలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న పెద్దలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రాలు ఉన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ అంశం మీద ఒప్పించడం మొట్టమొదటి అడుగు, చారిత్రక అడుగు. రెండవది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఒప్పించడం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యావత్తును ఒప్పించడం, ఆ తర్వాత యూపీఏ మిత్రపక్షాలను ఒప్పించడం. ఎందుకంటే దేశంలో చిన్న చిన్న పార్టీలు, అనేక రాజకీయ పార్టీలు, ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో వాళ్ళని ఒప్పించడం ఇది చిన్న పని కాదు, చాలా పెద్ద పని, బరువుతో కూడుకున్న పని. అందుకోసం ఇలా కాంగ్రెస్ పార్టీలోని నాయకులతో పాటు వర్కింగ్ కమిటీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులను, యూపీఏ భాగస్వామ్య పక్షాలను, వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ ఉన్నప్పటికీ కూడా
ఇంత ఒప్పించి బిల్లును ఆంధ్రప్రదేశ్ పంపించి బిల్లును పార్లమెంట్లో పెట్టిన తర్వాత రాజకీయ పార్టీలు మద్దతిస్తామని చెప్పి వెందిరిగిపోవడం, దాన్ని అడ్డుకోవడం, జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా లోకసభలో రాజ్యసభలో ద్వంద్వ విధానాలను ఆచరించడం, రాజ్యసభ లోపల చివరి వరకు ఆచరణ సాధ్యం కాని సవరణలు తీసుకొచ్చి కాలయాపన చేసి మరి బిల్లును పాస్ కాకుండా అడ్డుకోవడం, ఏ పార్టీ అయితే తమ కాలంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిందో, ఏ పార్టీ అయితే ఒక్క ఓటుతో రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసిందో, ఆ పార్టీ తెలుగుదేశం నాయకుని కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయలేదని ప్రకటించిన నేపథ్యంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించిన భారతీయ జనతా పార్టీ లోక్సభ రాజ్యసభలో వాళ్ళ నిజాన్ని ప్రజలు చూడగలిగారు, వాళ్ళ నైజాన్ని ప్రపంచ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు గమనించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ చాలా ఖచ్చితంగా నిలబడి ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావకు ఏర్పాటు చేసిన నేపథ్యం. ఇది తెలంగాణ ప్రజలు మర్చిపోనిది. కలకాలం తెలంగాణ ప్రజల్లో గుండెల్లో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ అంశం శాశ్వతంగా మిగిలిపోయే అంశం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా 1969లోగా 2004లోగా 2009లోలాగా 2014లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ఆదరిస్తారు, కాంగ్రెస్ విజయం సాధిస్తుంది ఎవరేం మాట్లాడినా. ఇది చారిత్రక సత్యం, ఇది రాజకీయ విశ్లేషణ. ఇక బంగారు తెలంగాణ నిర్మాణం గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో గత 10 సంవత్సరాల్లో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందున్న రాష్ట్రం. ఒకవైపు కాంగ్రెస్ వారుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి చేస్తూనే మా ఎమ్మెల్యేలు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, మంత్రులుగా కానీ మేము ఒత్తిడి తీసుకొచ్చాము. మంత్రులుగా మేము తీసుకొచ్చిన ఒత్తిడి 4 నెలలు మంత్రిమండలి సమావేశాలు కానివ్వలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ఒత్తిడి. దాదాపు 2.5 మాసాలు సెక్రటేరియట్లో విధులకు హాజరు కాకుండా నిరసన తెలిపాము. బాధ్యత వహిస్తూనే అభివృద్ధికి ఆటంకం రాకుండా చూస్తూనే ఈ కార్యక్రమాలు చేశాం. మా ఇక్కడి విద్యార్థులు కానీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం కానీ, పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో అన్ని పార్టీల నాయకులను సమన్వయం చేయడానికి చేసిన కృషి మనం కళ్ళారా చూసాం. కానీ కేసీఆర్ గారు 30 సంవత్సరాల తన ప్రజా జీవితంలో ఏనాడు కూడా తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకురాకుండా, తనకు మంత్రి పదవి దక్కలేదనే నెపంతో తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిన వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. సరే, ఎవరు ఆ ఉద్యమంలో పాల్గొన్నా మేమందరినీ గౌరవిస్తున్నాం. అదే మాట చొప్పున ఈ ఎన్నికల్లో మేము సాధారణంగా ఆహ్వానించాం అన్ని వర్గాలను, ప్రతిపాదనలు వస్తే పరిశీలించాం. స్వాతంత్రం వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలను ఏ రకంగా ఆహ్వానించిందో, ఇంక్లూడింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, రాజ్యాంగ రచన చేయించిందో, అది అన్ని పార్టీలతో ఒప్పింపజేయడానికి చేసిన ప్రయత్నమే మాకు ఆదర్శంగా ఉండి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొన్న భాగస్వాములందరికీ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులున్నా, ఆశావహులున్నా, వారిని కాదని మేము ముందుండడానికి చేసిన ప్రయత్నంలో కొన్ని పక్షాలు ముందుకొచ్చాయి, కొన్ని వర్గాలు ముందుకొచ్చాయి. వారితో సాధ్యమైనంత వరకు మేము కలిసి పనిచేస్తున్నాం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బంగారు తెలంగాణ నిర్మాణానికి చేసే ప్రయత్నంలో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండే విధంగా మేము కలలుగన్నాం. దురదృష్టం, చెప్పిన మాట కట్టుబడకుండా రాజకీయ కోణంలో మాట్లాడి ఆరోపణలతో, అవాస్తవాలతో గుర్తింపు పొందుదామనుకునే నేపథ్యం. ఇక మిగతా అన్నీ మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అందుకోసం ఇది
కలగానే మిగులుతుంది. అహంకారం, నిరంకుశత్వ వైఖరి రాజకీయాల్లో పనిచేయదు. రాజకీయాల్లో సిద్ధాంతాలు, విధానాలు, ప్రజల బాగోగులు, ప్రజల అవసరాలు వాటి మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కానీ వ్యక్తిగత దూషణలతోటి అవాస్తవాలు చెప్తే అవాస్తవాలని రుజువు చేసిన నేపథ్యంలో మరింత దాడి చేయడానికి చేసే ప్రయత్నం గర్హనీయం. భాష భావం ఏ ఒక్కరి సొత్తు కాదు. కత్తి కట్టె ఎవరి చేతిలో ఉన్నా అది వాడబడే విధానంతో కత్తి కట్టె పనిచేస్తుంది. కానీ కత్తికి స్వయంగా కానీ కట్టెకి స్వయంగా కానీ ఏ ఉనికి లేదు. అది వ్యక్తి చేతిలో ఏ రకంగా ఉపయోగిస్తే ఆ రకంగా పనిచేస్తుంది. అంత మాత్రం చేత కత్తి ఉన్నవాడు నేనే మొనగానని, కత్తి లేనివాడు కత్తి తీసుకోలేడని, కట్టినవాడు తన కట్టెతోటే ప్రపంచాన్ని శాసిస్తానని అనుకోవడం తెలివి తక్కువ, దౌర్భాగ్యం. మాకు చిన్నప్పుడు చిన్మానంద గారు మా హై స్కూల్కి వచ్చారు. ఆయన ఒక మాట చెప్పాడు, యాజ్ ద థాట్స్ సో ద మైండ్. ఆలోచనలు ఎలా ఉంటే మన బుర్ర అలా పనిచేస్తుంది. యాజ్ ద మైండ్ సో ది పీపుల్, మన బుర్ర ఎలా ఉంటే మన ప్రజలు అలాగుంటారు. యాజ్ ద పీపుల్ సో ది సొసైటీ అండ్ ది నేషన్ అన్నారు. ప్రజలు ఎలా ఉంటే జాతి దేశం అలా ఉంటుంది అని. దీనికి అంతటికీ కారణం మన ఆలోచన విధానం. ఈనాటి రాజకీయాల్లో ఈ ఆలోచన విధానం తప్పినట్టున్నది. ఆలోచన విధానం ఎక్కడికి పోతున్నదంటే నాలుకలు చీరుస్తాం సన్యాసులు అనే మాటలు చెప్పే దౌర్భాగ్య స్థితిలో ఈనాటి నాయకత్వాలు పనిచేస్తున్నది తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కూడా 1956లో విలీనమైన నేపథ్యంలో కూడా ఓపికతో, నమ్మకంతో, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నారు. 1969లో ఉద్యమం వచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకొచ్చిన వాళ్ళని మాత్రమే నమ్మారు. కానీ కొత్త పార్టీలు పెట్టిన వాళ్ళని నమ్మలేదు. 2004లో కాంగ్రెస్ పార్టీని నమ్మారు. 2009లో కాంగ్రెస్ పార్టీని నమ్మారు. ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని నమ్మబోతున్నారు. చరిత్ర పునరావృతం అవుతుంది. మిగతా వాళ్లకు ఏమనాలో తెలియదు. రాహుల్ గాంధీ గారి పర్యటన, ఎన్నికల నేపథ్యం, తెలంగాణ ప్రజల హృదయంలో దాచుకున్న తమ ఆనందాన్ని, కృతజ్ఞతాభావాన్ని చాటుకునే విధంగా పెద్ద ఎత్తున తరలి వస్తారు, కృతజ్ఞతలు చెప్తారు. ఇది బంగారు తెలంగాణ నిర్మాణానికి మరి పునాదులు అవుతాయి. ఆ పునాదుల్లో మనమందరం మంచి అభిప్రాయాలతో, మంచి ఆలోచనలతో, మంచి సిద్ధాంతాలతో, మంచి విధానాలతో ప్రజల మేలు కోరి చేసే కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలి తప్ప ఒంటెద్దు పోకడలు, ఉట్టికెగరలేని పరిస్థితుల్లో స్వర్గానికి ఎగురుతానని చెప్పడం, ఆకాశానికి నిచ్చెన వేసే ప్రయత్నాలు, పోరాటగడ్డ మీద ఉన్న తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, అది గుర్తిస్తారు, అది గమనించండి అని కోరుతున్నాను. అదే నా విన్నపం, అంతే తప్ప మరొకటి కాదు. మాట చెప్పి రాసిచ్చానా అంటే అది ఏమంటారు, అహంకారానికి నిదర్శనం కాదా? మాట తప్పిన దానికి నిదర్శనం కాదా? ప్రజలను అవహేళన చేసినట్టు కాదా? విన్నవాళ్ళంతా దీన్నేమంటారు, చెవుడు వాళ్ళనే, లేకుంటే చూసిన వాళ్ళంతా గుడి వాళ్ళనే, లేకుంటే ప్రజలు ఆలోచించలేరనా? తను ఏం చెప్పినా ప్రజలు గుర్తించరనా? తను ఏ రకంగా ఎప్పుడు ఏం మాట్లాడినా ప్రజలు విశ్లేషించరనా? ఈయన పార్లమెంటులో తెలంగాణ గురించి ఎప్పుడైనా మాట్లాడి ఉంటే నేను కొద్దిగా క్రెడిట్ ఇచ్చేవాడిని, మార్కులు ఇచ్చాను. ఇందులో ఈ కాగితం మీకు సర్క్యులేట్ చేస్తాను. 5 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రశ్న కూడా అయ్యలేదు. ప్రశ్నలతోటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రజా సమస్యల మీద దృష్టికి తీసుకుపోవడం, ఆ పనులు సాధించడం. సాధారణంగా ప్రశ్నలు ఒక్కొక్క ఎంపి దేశంలో 300 ప్రశ్నలు అడుగుతారు సంవత్సరానికి సగటు. మన మహానుభావుడు ఆయన 5 ఏళ్లలో ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు. ఇది పార్లమెంటుకి పోవడం, ప్రజల చేత ఓట్లు వేయించుకొని పార్లమెంటు సభ్యుడిగా ఏం చేయాలి?
పార్లమెంట్లో జరుగుతున్న అంశాలను పరిశీలించి తన ప్రాంతానికి దేశానికి అవసరమైన సమస్యల మీద ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సూచనలు ఈ మహానుభావుడు దేశంలో సగటు అటెండెన్స్ పార్లమెంట్ సభలది 76%. ఈ మహానుభావుంది 13%. ఇక డిబేట్స్ పార్లమెంట్ లోపల దాదాపు నేషనల్ యావరేజ్ 37.9% డిబేట్స్లలో చర్చల్లో పార్లమెంట్ సభ్యులు పాల్గొంటే మన మహానుభావుడు కేవలం 2 సందర్భాల చర్చ కాదు స్పెషల్ మెన్షన్స్. ఏంటిదయ్యా అంటే 22 ఫిబ్రవరి 2011న 2G స్పెక్ట్రమ్ మీద ఒక కమిటీ నియమించాలని పార్లమెంట్లో ప్రస్తావన వస్తే దీన్ని స్పెషల్ మెన్షన్ అంటే ప్రత్యేక ప్రస్తావన. అది చర్చకు రాసిచ్చి డిబేట్లో పాల్గొనేది కాదు, ఒక అంశం మీద ప్రత్యేక ప్రస్తావన. అది 2 నిమిషాలు 1 నిమిషం ఉంటుంది. ఇక రెండవసారి దేని మీద మాట్లాడంటే 25 నవంబరు 2011 ఢిల్లీలో ఒక మంత్రి కార్యక్రమంలో కొద్దిగా దాడి జరిగినట్టుగా వార్త వస్తే పాపం చాలా విశాల హృదయంతో పార్లమెంట్లో నిలబడి 1.5 నిమిషాలు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. అంటే ఆయన పార్లమెంటరీ చరిత్రలో ఒకట 2.2 అంశాలు 3 నిమిషాలు ప్రస్తావన, అటెండెన్స్ 13%, ప్రశ్నలు 0, తెలంగాణ అంశం మీద ప్రస్తావన కానీ, ఆత్మహత్యలు అమరుల త్యాగాల మీద ప్రస్తావన కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష 6 దశాబ్దాల పాటు ఉన్నదని కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలని కానీ, విలీనం తర్వాత ఒప్పందాలు హామీలు తుంగలు తొక్కబడ్డాయన్న విషయం కానీ, తెలంగాణ ఉద్యోగుల విచక్షణ కానీ, తెలంగాణ ఉద్యోగుల ఇక్కట్లు కానీ, తెలంగాణలోని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తక్కువైనాయన్న విషయం కానీ, తెలంగాణ అభివృద్ధిలో మరింత పెద్దపీట వేయాలని కానీ ఏనాడు ఎక్కడా కూడా పార్లమెంట్లో ప్రస్తావన చేయని ఆయనే 543 మంది సభ్యులున్న లోక్సభ లోపల 2 పార్లమెంట్ సభ్యులు, ఆ 2 కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి. ఈయన మాట్లాడకుండా ఉంటే ఈయన ఆకారాన్ని చూసి 543 మందిలో మిగతా 270 మంది ఈ పార్లమెంట్లో తెలంగాణకు మద్దతు ఇస్తామని పలికినారా? ఉద్యమంలో పార్టీ పెట్టావు, ఉద్యమంలో పాల్గొన్న నీ వల్ల ఉద్యమం వచ్చిందంటున్నావు. ఉద్యమాల రోజు సకల జన సమయంలో మీరు ఎక్కడున్నారు? ఫామ్ హౌజ్లో. మిలియన్ మార్చ్లో మీరు ఎక్కడున్నారు? ఫామ్ హౌజ్లో. సాగరహారం రోజు మీరెక్కడున్నారు? జయశంకర్ గారు చనిపోతే వచ్చిందా? వచ్చిండు, నయమే. కానీ కొండా లక్ష్మణ్ బాబుజీ చనిపోయినాడు మాత్రం ఇక కనీసం సంతాపం కూడా చేయలేదు ఆయన. ఈ పార్టీ కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పుట్టింది. అటువంటి మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణలో బాపూజీ అనే పెద్ద మనిషి సంతాపం కూడా చెప్పలేని అహంకారపూరిత వ్యక్తివి నీవు. జయశంకర్ లాంటి పెద్ద మనుషులను రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు కావాలన్న కోరిక బయటకు వచ్చిన నేపథ్యంలో అవమానించిన నీ వ్యక్తిత్వం, అపహాస్యం చేసిన నీ వ్యక్తిత్వం, బడుగు వర్గాలను అపహాస్యం చేసే రీతిలో ఉన్నావు. అది నీ చరిత్ర, అది నీ ప్రస్తావనలో బయటపడ్డది. దళిత ముఖ్యమంత్రి వెనక్కి పోయినాడు, అల్పసంఖ్యాక ఉప ముఖ్యమంత్రి దాటేశావు, పార్టీలను విలీనం చేస్తానన్నావు, మాట మార్చావు. నిన్న రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 8 నిమిషాలు 9 నిమిషాలు ఉంటే ఏం మాట్లాడాడు, ఏం చేశాడు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాపలా కుక్కలా ఉంటా నాయన ఈరోజు ఎలా ఉన్నాడో ఆలోచించండి. స్వార్థం, అహంకారం, తనకే అధికారం, అంతే తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుస్తున్న పార్టీ కాదు, వ్యక్తి కాదు. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దళితులు అన్యాయం చేశావు. విజయరామారావు, చంద్రశేఖర్ లాంటి పొలిట్ బ్యూరో మెంబర్లు మీ పార్టీని విడిచిపెట్టారు. గిరిజనుడు రవీంద్ర నాయక్,
పొలిట్ బ్యూరో సభ్యుడు మీ పార్టీని విడిచిపెట్టిపోయాడు. మైనారిటీ వర్గాలకు చెందిన ఇబ్రాహీం కానీ రెహమాన్ కానీ మీ పార్టీని విడిచి వెళ్ళిపోయాడు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఆలోచనకు అందరికంటే మన జీవితకాలంలో ముందున్న జయశంకర్ని అవమానపరిచావు. కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానపరిచావు. దాసోజు శ్రవణ్ కుమారు, డాక్టర్ యాదగిరి వెనుకబడిన వర్గాలకు చెందిన పెద్దలు, అదేవిధంగా పార్టీ పుట్టినప్పుడున్న వెనుకబడిన వర్గాల నాయకుడు జాజుల సురేందర్ ఈరోజు మీ పార్టీని విడిచి వెళ్ళిపోయారు. మీరు, మీ అహంకారము, మీ నిరంకుశ వ్యక్తిత్వం బడుగు వర్గాలను అవమానపరిచేదిగా ఉంది, తెలంగాణ ప్రజలను అవమానపరిచేదిగా ఉంది. ఈ మాట ఎందుకంటున్నానంటే, తెలంగాణలో 87.2% దళితులు, గిరిజనులు, మైనారిటీలు వెనుకబడిన వర్గాల వర్గం. ఇంత పెద్ద సంఖ్యలో ఏ రాష్ట్రంలో కూడా లేని ఈ సమాజం, ఈ సామాజిక కోణం ఉంటే, ఆ సామాజిక కోణంలోని వ్యక్తిత్వాలను అవమానపరిచిన చరిత్ర నీది. ఇది రాజకీయాల్లో తగదు. ఆ మాటే చెప్పదలుచుకున్నాం. ఇక మా పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరవీరులను గుర్తిస్తుంది. 5 ఎకరాల మెమోరియల్ పార్కును హైదరాబాద్లో పెడుతున్నాం. ఆ కుటుంబాలన్నిటికీ కూడా పెన్షన్లు, ఎక్స్గ్రేషియా, ఇల్లు, ఉద్యోగం మేము సంకల్పించాం. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమంలో నష్టపోయిన కుటుంబాలకు ఆదుకునే విధంగా అదే జయశంకర్ గారి స్ఫూర్తి పేరుతో 100 కోట్ల ట్రస్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతున్నది. 69లో ఇబ్బందులు పడ్డ కుటుంబాలు, త్యాగాలకు కుటుంబాలకు కూడా ఇది చేస్తున్నాం. ఇది మా పట్టుదల, ఇది మా కర్తవ్యం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళుగా, మీ మాదిరిగా మాటలు మాట్లాడే వాళ్ళం కాదు. ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో ఆ వేతనం కానీ మిగతా ఇంక్రిమెంట్ కానీ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం. తెలంగాణలో మొదటిసారిగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఉద్యోగులకు ఇచ్చే విధంగా, పెన్షనర్లతో పాటుగా ఇచ్చే విధంగా మేము రూపొందిస్తున్నాం. ఉద్యోగుల వయో పరిమితి 60 సంవత్సరాలకు పెంచుతూ, ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువతకు ఈ ఉద్యోగ లిమిటు 35 నుంచి 40కి పెంచుతున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాగా బీసీ సప్లాను, మైనారిటీ సప్లాను కొత్త ప్రభుత్వంలో ముందుకు తీసుకొస్తున్నాం. మహిళల విషయంలో ప్రతి మహిళా గ్రూపు కూడా 100,000 రూపాయలు గ్రాంట్గా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. రైతులకు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా గత 10 సంవత్సరాలుగా 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పటికీ కూడా, ఇబ్బందులను చూసి కొత్త ప్రభుత్వంలో కేవలం పగటిపూటనే 7 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి మేము ప్రతిపాదన చేస్తున్నాం. దానికి సౌర విద్యుత్కు కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తున్నాం. రైతులకు 10,000 రూపాయలు ప్రతి రైతుకు మరి ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వాల కాలంలో మరి ఖాళీలున్న ఉద్యోగాలు పూర్తి చేయకపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలోకి రాగానే 100,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము తీర్మానం చేసి మరి దాని మీద ఆచరణ సాధ్యం చేయబోతున్నాం. ఉపాధి కొరకు శిక్షణ పెంచి తద్వారా జిల్లాకు 100,000 ఉద్యోగాలు ఇచ్చే విధంగా కార్యక్రమం చేయబోతున్నాం. 2004లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, భర్త చనిపోయిన వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఏదైతే మనం మొదలుగా ఇచ్చామో, దేశంలో ఎక్కడా లేని విధంగా 74 లక్షల మందికి అందిస్తున్న ఈ పెన్షన్ స్కీము 200 నుంచి ఈ అన్ని గ్రూపులకు కూడా 1,000 రూపాయలు చేయబోతున్నాం. ఇవి 2004లో కానీ 2009లో కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలను 95% అమలు చేసిన వాస్తవాన్ని, బ్యాక్గ్రౌండ్ను దృష్టిలో ఉంచుకొని ఆచరణ సాధ్యమైన, అమలు చేయగలిగిన సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల మేనిఫెస్టోను ముందుంచుతున్నది. ఆకాశంలో లేదు, ఆచరణ సాధ్యం కానీ హామీలు చేయదు. ప్రజాజీవితంతో కాంగ్రెస్ పార్టీ మడిబడి ఉన్న నగ్న సత్యం నేపథ్యం లోపల ఆచరణాత్మక బాధ్యతాయుతమైన ఎన్నికల హామీలు ఇస్తున్నాం.
ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఒక మాట, టీఆర్ఎస్ వాళ్ళు ఏదో నేను కాపీ కొట్టానని అన్నారు, విన్నారు ఏది మేనిఫెస్టో. దౌర్భాగ్యం, మీ పార్టీ ఎన్ని రోజులదే? నిన్నటి వరకు ఉప ఎన్నికల పార్టీ, నిన్నటి వరకు ఇది ఉద్యమాల పార్టీ అన్నావు. నెల రోజులైంది నువ్వు రాజకీయ పార్టీ పెట్టి. మాది 129 సంవత్సరాలు. కనీసం 20 సార్లు మేము ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాం. 2004 ఎన్నికల మేనిఫెస్టో నిన్ను చూసి కాపీ చేసిందా? 2009లో ఇచ్చిన మేనిఫెస్టో నిన్ను చూసి కాపీ చేసిందా? ఉచిత విద్యుత్తు, పెన్షన్లు, ఇల్లు, కిలో రూపాయికి రూపాయి కిలో బియ్యం, ఫీ రీయింబర్స్మెంటు, ఆరోగ్యం, ఆరోగ్యశ్రీ నిన్ను చూసి నేర్చుకున్నామా? ఈ ప్రజల అవసరాలను చూసి, ప్రజల అవసరాలకు ధీటుగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన చరిత్ర మాది. నీ చరిత్ర ఏంటి? ఫామ్ హౌస్. నీ చరిత్ర ఏంటి? పార్లమెంట్లో నోరెత్తని చరిత్ర. నీ చరిత్ర ఏమిటి? ఒక్క టమాటో చెట్టుకు 300 కిలోల టమాటాలు పండిస్తున్నాను ప్రగల్భాలు పలికే చరిత్ర. నీ చరిత్ర ఏమిటి? ఎకరానికి 1 కోటి రూపాయల ఆదాయం వస్తున్నదని చెప్పేటువంటి చరిత్ర. చాలు, ప్రజలు గమనించారు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే వస్తారు. మీరు ఎంత తిరిగినా ఏం మాట్లాడినా ప్రజలు విశ్వసించరు. ఒక స్పష్టమైన చెప్పాను, పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యింది. బిల్లులో ఉన్న అంశాలు 3 ఉన్నాయి. నేటివిటీ, లాంగివిటీ ఆఫ్ సర్వీస్ అండ్ ది ఒపీనియన్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఈ 3 అంశాలు ఉన్నాయి. నేటివిటీ, లాంగివిటీ అండ్ ఒపీనియన్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఈ కోణంలో కమిషన్ వేశారు, ఆ కోణంలో పరిశీలిస్తారు. కానీ మేము చెప్పింది తెలంగాణ ఉద్యోగుల అభిప్రాయమే మా ప్రభుత్వ అభిప్రాయము, దీంట్లో తేడా లేదు. కానీ ఎవరేమైనా ఈరోజు వ్యాఖ్యానం చేస్తుంటే ఇలాంటి వ్యాఖ్యానం ఇప్పుడు చేసే బదులు పార్లమెంటులో బిల్లు వచ్చినప్పుడు దానికి మీద సవరణ కానీ మాట కానీ ఎందుకు మాట్లాడలేదు అనేది మాట్లాడితే వాళ్ళ వెర్రి మాటలు, వెర్రి భాగవతం, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే అహంకారపూరిత ప్రకటన. ధన్యవాదాలు.